ఈరోజు మనం కృషి విజ్ఞాన కేంద్రం బనవాసిలో గల వివిధ డెమాన్స్ట్రేషన్ యూనిట్స్ కృషి విజ్ఞాన కేంద్రం అసలు ఏమేమి ఉన్నాయన్నది తెలుసుకుందాం. కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ 50 ఎకరాల విస్తీర్ణంలో వచ్చేసి మనకి ఈ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్స్ తర్వాత షేడ్ నెట్లు అనిమల్స్కు ఇదంతా 10 ఎకరాలు పోతే సాగులో ఉన్న భూమి 40 ఎకరాలు. దీంట్లో మనం ఇప్పుడు చూద్దాము హార్టికల్చర్ బ్లాక్ ఇది. ఈ హార్టికల్చర్ బ్లాక్ లో మనకి సపోటా మొక్కలు తర్వాత దానిమ్మ మామిడి తర్వాత సీతాఫలు ఇలాంటి మొక్కలన్నీ మనము పెట్టాము. దీంట్లో ఇది ఏంటంటే రైతులకి ఎలా అంటే మనం ఇక్కడ చూడండి డ్రిప్ ఇరిగేషన్ కూడా పెట్టాము. వాటర్ సేవింగ్ మెథడ్ అంటే నీటిని ఆదా చేసుకోవడానికి నీటిని మనం ఫ్లడ్డింగ్ ఇచ్చి వేస్ట్ చేయకుండా ఆదా చేయడానికి ప్రతిదీ ఏదైనా డెమాన్స్ట్రేషన్ యూనిట్లు ఉన్నాయి కృషి విజ్ఞాన కేంద్రంలో అంటే అవి రైతులకి చూపించడం కోసము. ప్రతి కృషి విజ్ఞాన కేంద్రంలో ఆదాయ వనరులు పెంచడానికి అంటే కృషి విజ్ఞాన కేంద్రం ఆదాయం పెంచడానికి కూడా ఇవన్నీ డెమాన్స్ట్రేషన్ యూనిట్స్ అన్ని మనం మెయింటైన్ చేస్తున్నాము. సో ఇది మనకు వచ్చి సపోర్టా బ్లాక్. హార్టికల్చర్ బ్లాక్స్ తో పాటుగా మనకి పశువులకు సంబంధించిన గొర్రెలు తర్వాత ఆవులు ఇట్లాంటి డెమాన్స్ట్రేషన్ యూనిట్స్ మనకు పశు విజ్ఞానం కింద. తర్వాత ఇంకా అగ్రికల్చర్ లో కృషి విజ్ఞాన కేంద్రం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే రైతులకి నాణ్యమైన కొత్త రకం విత్తనాలని సరఫరా చేయడం అంటే వాళ్ళకి పరిచయం చేయడం. సో దానికోసం మేము విత్తనోత్పత్తి కింద వివిధ పంటలకు చెందిన కొత్త రకాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి గ్రౌండ్నట్ లో మనకి వేరుశనగలో కదిరి లేపాక్షి అనే కొత్త రకం ఉంది. ఆ కదిరి లేపాక్షి అనే రకాన్ని మేము ఈసారి ఖరీఫ్ లో వేసాము. దాని ద్వారా రైతులకి నాణ్యమైన విత్తనాన్ని పరిచయం చేసి రైతులు కొత్త రకాలకి అలవాటు పడేటట్టుగా చేయటము. అంతేకాకుండా కందిలో TRG 59 అని తర్వాత LRG 52 అనే రకాలను వేసాము. దీంతోపాటు క్రాప్ క్యాఫిటేరియాని కూడా మెయింటైన్ చేస్తాం. మీరు ఇందాక నన్ను అడిగారు క్రాప్ క్యాఫిటేరియా అని బోర్డు పెట్టారు మేడం ఏంటది అని. సరే క్రాప్ క్యాఫిటేరియా అంటే ఇప్పుడు మనం అంటే అన్ని రకాలు అన్ని పంటలకు చెందిన అన్ని రకాలు కొత్త రకాలు ఇప్పుడు గ్రౌండ్ నట్ లో ఉన్నాయి. చాలా కొత్త రకాలు ఉన్నాయి రైతులకు తెలియని అన్ని. కదిరి లేపాక్షి ఒకటి చెప్పాను, కదిరి అమ్మవారి ధరని హరితాంధ్ర ఇట్లా ఒక గ్రౌండ్ నట్ కి సంబంధించి అంటే దాంట్లో కూడా విభాగాలు చేస్తాం. నూనె గింజలని అపరాలని తర్వాత వాణిజ్య పంటలని ఇలా దాంట్లో రకరకాలు అంటే పంటలకు సంబంధించిన విభాగాలు చేసి దాంట్లో కొత్త రకాలన్నీ అక్కడ కొద్దిగా విస్తీర్ణం అంటే ఒక 100 సెంట్లలో అట్లా వేసి అన్ని రకాల పంటలు రైతులకు వచ్చినప్పుడు చూపించడానికి అన్ని రకాలు. ఇంకా మిగతా డెమాన్స్ట్రేషన్స్ ఉన్నాయి. వీటితో పాటు మనకి వర్మీ కంపోస్ట్ యూనిట్ కొంచెం ఉంది. తర్వాత షేడ్ నెట్లు ఉన్నాయి, పంటలు కూడా ఉన్నాయి. మనం వాటిని చూసి వివరంగా తెలుసుకుందాం. నేను చెప్పాను కదండి కొత్త రకాల విత్తనాలు విత్తనోత్పత్తి కోసము రైతులకి నాణ్యమైన విత్తనాలు అందించడం కోసం దాంట్లో ఇది మనకు గ్రౌండ్ నట్లు వచ్చేసి కదిరి కొత్త రకం కదిరి లేపాక్షి K1812 అనేది. ఇది మేము మన ఖరీఫ్ లో జూన్ నెలాఖరికి ఇది విత్తున్నాము. సో ఇదేంటంటే కొత్త రకం మనకు ఎకరాకి 14 క్వింటాల వరకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆయిల్ కంటెంట్ కూడా బాగుంది దీంట్లో. తర్వాత అనేక రకాల చీడపీడలను కూడా తట్టుకుంటుంది ఈ రకము. ఇది దీంతో పాటు గ్రౌండ్ నట్ తో పాటు ఇంకా నేను ఇందాక చెప్పినట్టు కందిలో కూడా TRG 59 అనే కొత్త రకం ఎండు తెగులు తట్టుకునే రకము తర్వాత LRG 52 అనే రకము ఇవి వేసాము. జొన్నలో వచ్చేసి నంద్యాల తెల్ల జొన్న మొన్న మాగి జొన్న కింద నంద్యాల తెల్ల జొన్న NTJ 5 అంటాము. దాన్ని మేము సెప్టెంబర్ నెలాఖరుకు వేసుకున్నాం. ఇవన్నీ కొత్త రకాల రకాలు వేయటంలో ప్రధాన ఉద్దేశం అదే, రైతులకి నాణ్యమైన విత్తనాలని కొత్త రకం విత్తనాలని పరిచయం చేయడము. వారితో పాటు ఈ విత్తనోత్పత్తి కింద కేవీక యొక్క ఆదాయ వనరులను పెంచుకోవడం. మేడం ఈ నంద్యాల జొన్న మాకు తెల్లజొన్న ఉన్నారు కదా, అది హైట్ పెరుగుతుందా పొట్టి రకం? మేడం పొట్టి రకం కాదండి, అది మధ్యస్థంగా ఉంటుంది. నంద్యాల తెల్లజొన్న అనే రకం హైట్ పెరుగుతుంది, నంద్యాల పచ్చిజొన్న రకం హైట్ పెరుగుతుంది. నల్ల తెల్లజొన్న అన్నది హైట్ పెరగదు, మధ్యస్థంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీని చొప్ప కూడా బాగుంటుంది. నంద్యాల తెల్లజొన్నలో మనకి దిగుబడి అధికంగా రావడమే కాకుండా చొప్ప కూడా పశువులకి బాగా ఉపయోగపడుతుంది. Yeah.
ఓకే సార్ ఇప్పుడు మనం బయట కృషి విజ్ఞాన కేంద్రంలో గల వివిధ డెమోన్స్ట్రేషన్ యూనిట్స్ అన్ని కూడా చూసాము. మీరు ఈరోజు ప్రధానంగా 15 రోజుల సమగ్ర పోషక యాజమాన్యం మీద 15 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి వచ్చారు. రేపటితో ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోతుంది. ప్రైమరీ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ అందరికి 15 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే మీ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీస్ తరఫు నుంచి ఫస్ట్ ఒక 30 మంది ఒక బ్యాచ్ 30 మందిని చేసి మా దగ్గర పంపించారు సెలెక్ట్ చేసి. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ రేపటితో ఎండ్ కాబోతుంది సార్. రేపు మనకి ఫైనల్ గా ఒక ఫైనల్ ఎగ్జామ్ ఒకటి వాయిదా వాయిస్ ఒకటి ఉంటుంది. ఈ 15 రోజులు మీకు ఎలా అనిపించింది సార్? మేడం నేను నా పేరు మనోహర్ రెడ్డి మేడం, సి మనోహర్ రెడ్డి. నేను భీమపాడు ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీలో సిఇఓగా పనిచేస్తున్నాను మేడం. మేడం ఈ సందర్భంగా చెప్పాలంటే ముందు డిసిఓ గారికి చాలా కృతజ్ఞత చెప్పాలి మేడం. ఆయన ఏం లేకపోతే కనుక మేడం ఈ 15 రోజుల్లో ఈ కేవీకే భావనాశ కేవీకే క్షేత్రంలో మనం ఈ 15 శిక్షణాకాలం ఇంత బ్రహ్మాండం జరిగింది అంటే అంత బ్రహ్మాండం జరిగింది మేడం. అసలు మేము కళ్ళ కూడా ఊహించలేదు మేడం ఈ యొక్క అనుభూతిని. అసలు మీరు మమ్మల్ని ఎంత టేక్ కేర్ తీసుకున్నారో అసలు చెప్పినా తనకు తెలియదు మన మేడం. ఫస్ట్ మా డీసీఓ సారు 10,000 మామూలుగా డీడీ తీయాలా 12,500 డీడీ తీయాలంటే మేము ఫస్ట్లో కొంచెం వేరే విధంగా ఆలోచన చేసాం మేడం. 15 రోజులు ఉండాలా అని మాకు ఎప్పుడైనా మీటింగ్లు కనెక్ట్ అయితే 1, 2, 3 రోజుల్లో మేడం. ఇంత లాంగ్ పీరియడ్ ఇప్పుడు లేదు కదా మేడం. అట్లా జరిగిపోయిన దానికి మేము ఏం చేసామంటే డీసీఓసారి అనుకున్నాం ఓపై సారి లేని పని చేస్తానని. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం ఫస్ట్ 2 రోజులు అట్లా అవుతున్నాయి కానీ 3 రోజుల నుంచి మీ యొక్క ఫ్యాకల్టీ మాకు పూర్తి నచ్చిపోయింది మేడం. ఏం చేసినా మీరు మన మనసుకు హత్తుకునే విధంగా మీరు మాకు చెప్తున్నారు ప్రతి ఒక్కటి. ఫిజికల్గా అంటే చెప్పడం వేరు, మీరు ఆ చైన్లో తీసుకుపోయి ఈ విధంగా చేస్తున్నారని మాకు ఫిజికల్ చెప్పడం వేరు. ఈ సందర్భంలో మా డీసీఓ సార్ కానీ చాలా అప్రిషియేట్ చేస్తున్నాం మేడం, చాలా కృతజ్ఞతలు. మీరు రేపొద్దున రాబోయే బ్యాచ్ వాళ్ళు కూడా ఇంకా మాకంటే ఎక్కువ ఆనందిస్తారని ఈ 15 రోజుల ఫ్యాకల్టీని మీ ద్వారా ఇంకా అందరికి వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాను మేడం. ఓకే సార్, ఇప్పుడు ఈ ట్రైనింగ్ 15 రోజుల్లో మీకు ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయంటే ఈ భోజన వసతి కానీ తర్వాత మీకు కల్పించిన మా గెస్ట్ హౌస్ కానీ వసతులు అన్నీ ఎలా ఉన్నాయి సార్? మీకు అన్ని కంఫర్ట్ గా ఉన్నాయి 15 రోజులు మేడం? మీ హాస్టల్ వసతి అన్ని బాగున్నాయి మేడం. ఫస్ట్ లో మీరు 1, 2 రోజులు తడబడినా కానీ అది ఎట్లంటే మీరు మా ఈ 15 రోజులు ఎప్పుడు మీరు చేయాలని చెప్పినారు మేడం. అది కూడా మనం కూడా అర్థం చేసుకోవాలి. ఈ 15 రోజులు ఎక్కడ మీరు లాంగ్ పీరియడ్గా వచ్చి మీ దగ్గరికి వస్తే 1 రోజు 2 రోజులు ఉంటారు మేడం. ఈ 15 రోజులు అకామిడేషన్ కనుక మీ కొత్త కాన్సెప్ట్ మేడం. మీకు 1, 2 రోజులు మేము అడ్జస్ట్ చేస్తున్నాం మేడం. మళ్ళీ మీరే మాకు అన్ని వసతులన్నీ ఏర్పాటు చేసినారు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఫస్ట్లో వచ్చినప్పుడు 6 రూములు 4, 2 రూములు 4 ఉన్నాయి మేడం. మళ్ళీ అదనంగా మాకు మంచాలు తెప్పించారు, మా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసినారు మేడం. భోజన వసతి కూడా ఫస్ట్లో 1 రోజు బాగాలేదు మేడం, మిగతా రోజులు అన్ని బాగున్నాయి మేడం. అన్ని ఈ రోజు వరకు భోజన వసతులు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి మేడం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మమ్మల్ని బాగా చూస్తున్నారు మేడం. మీరు మేడం చాలా సంతోషం సార్. మరి 15 రోజుల శిక్షణ కార్యక్రమంలో మీరు నేర్చుకున్న విషయాలు ఏంటి, అంటే ప్రధానంగా ఏమి గ్రహించారు, ఏం నేర్చుకున్నారు ఈ శిక్షణ కార్యక్రమం గురించి? మేము ఇక్కడికి వచ్చిన నుంచి మేడం మీ యొక్క ప్రాక్టికల్గా మీరు అంతా ఫీల్డ్లోకి తీసుకుపోయి మాకంతా చూపించారు మేడం. ప్రతి ఒక్క ఐటము ఏ విధంగా దాన్ని సమగ్ర పోషక కింద ఏ విధంగా తయారుస్తున్నారు అన్నీ చెప్పి వివరించారు. ఒక్కొక్క చైన్లో తీసుకుపోయి ఈ విధంగా చేశారు ఈ విధంగా చేశారని చూపించారు మేడం. ఇది కాకుండా మనం మీరు మాకు యాగంటికి వాళ్ళగా ప్రొవైడ్ చేసినారు మేడం. అక్కడికి అక్కడ యాగంటి క్షేత్రం తోలుకుపోయి ఆ యాగంటి క్షేత్రంలో ఎలా చేస్తున్నారు ఏం కథ అని అనేది తోలుకుపోయి మాకు వాళ్ళు చేసే సేంద్రియ ఎరువు విధానము, వర్మి వానపాముల ఎరువు, వేస్ట్ డీకంపోజరు ప్లస్ ఆజులతో ఏ విధంగా దాన్ని తయారు చేస్తారు, అది కాక నత్రజని శాతము ఏ విధంగా పెంచుకోవాలా భూమిలోనే అది ఒక గుంతమాయ తీసిన తర్వాత పేడ ఎరువులు బర్రెల యొక్క పేడను ఆ రొచ్చు అంతా కలిపిన దాని నుంచి వచ్చే నత్రజని శాతం మనం పొలంలో కలుపుకోవచ్చు అనేది కూడా దాన్ని చాలా బాగా సైంటిఫిక్గా మాకు చూపించారు మేడం. అది కూడా ఆ సార్ క్షేత్రం యొక్క సార్ కూడా మాకు బాగానే చెప్పారు. అది కూడా ప్రతి ఒక్క ఐటెం దగ్గర తీసుకుపోయి చెప్తా చెప్తా ఆ సార్తో పాటు మీరు కూడా మాతో
ఆ క్షేత్రం కడకొచ్చి మాకు ఆయన సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తానే కానీ మళ్ళీ అర్థం కాకుండా మళ్ళీ సెకండ్ టైం మీరు రిపీట్ చేసి మాకు చెప్పడం కూడా మాకు చాలా నచ్చింది మేడం మీ ఫ్యాకల్టీ కూడా అది కాక మేడం మళ్ళీ ఈ యాగంటి తర్వాత మనం కోసికి వెళ్ళాం మేడం ఒక రైతు దగ్గర కృష్ణారెడ్డి గారి దగ్గరికి అది ఊరి పేరు ఏం పేరున కోసికి దగ్గర కోల్మన్ పేట మేడం ఆ కోల్మన్ పేట రైతు చూస్తే నాకు అతను చూస్తే నాకు కడుపు నిండిపోయింది మేడం 70 ఎకరాల పొలము ఓన్లీ న్యాచురల్ ఫార్మింగ్ కింద చేస్తున్నానంటే అది మీరు నాకు తొలకపోయినాక ఫస్ట్ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి మేడం ఖచ్చితంగా మేడం ఆ యొక్క రైతు ప్రతి ఒక్కటి ఆ కషాయాలన్నీ తయారు చేసి మనకు చూపిస్తా అంటే అందులో ఎక్స్పెషల్లీ మేము కళ్ళారు చూసింది చేప కషాయం మేడం అది మిగతా మజ్జిగ అన్ని పులిచినట్టు అన్నీ చూపించాను మేడం అది ఇంకా అన్నిటికంటే హైట్ హైలైట్ మనం ఆ తోట దగ్గరికి తీసుకుపోయి ఒరిమడిలో మేడం చేయి పెట్టి చూస్తే ఎక్కడ చూసినా వనభూములు ఉన్నాయి మేడం అది వండర్ మేడం నేను ఇంతవరకు ఏ ఒరిమడిలో చూసినా నా సొంత పొలంలో చూసినా కానీ నీ వనభూములు ఇంతవరకు చూడలేదు కానీ అతని పొలంలో పిసికి పీస్తే ఒక్కొక్క పిరికిల్లో దాదాపు 20 వనభూములు ఉన్నాయి మేడం అతను ఎంత కృషి చేసింటే ఈరోజు ఆయన చెప్పి రైతు కూడా బాధలు చెప్పినా కదా మేడం నేను 4 ఏళ్లకు కానీ ఈ స్టాండ్ కాలేకపోయాను ఫస్ట్ కొంచెం కష్టాలు ఉంటాయి మేడం ఏదైనా ఓపెన్ చేసినప్పటికీ కానీ అతని యొక్క శ్రమకు ఫలితం వచ్చింది మేడం ఆ తోట కానీ అతను వచ్చి ఆ పేరన్నం తోటలో ఉపాయ పని తోటలో ఆ మందు ఎత్తే రైతు ఎంత బాధపడినాడో అంత అతని కళ్ళల్లో బాధ చూసినాం మేడం అది ఆయన అంతగా చిన్నపిల్లలు లెక్క ఎంత చాకున్నారో అంత పొలాలను అంతకంటే ఈ పిల్లలకు దెబ్బ తగిలితే తల్లి ఏ విధంగా బాధపడుతుందో అంత బాధపడినాడు మేడం అతని కళ్ళలో చూసినాం బాగా ఇంకా ఆ క్షేత్రం నుంచి వచ్చిన తర్వాత మేడం మీరు అన్నిటికంటే ఈ క్షేత్రంలో చూపించే అన్నిటికంటే ఈ హంపాపురంలో ఉన్నటువంటి రైతు 138 ఎకరాల్లో అతను సేంద్రీయ వ్యవసాయం చేయడం అనేది గొప్ప హైలైట్ మేడం ఒక్క గింజ మందులు కూడా లేకుండా ఆ క్షేత్రానికి పోయింటే నేను చిన్నప్పుడు కదా మా పల్లెటూరులో మేము ఎట్లా పెరిగినామో అనేది పూర్తిగా మతికొచ్చింది మేడం అప్పుడు ఏదైనా ఈ మిక్సీలు లేవు ఈ రుబ్బుకోడలు లేవు ఏదైనా కానీ రోట్లు వేసి దంచుతూ ఉంటుంది మేడం ఆ గానిగ కూడా ఉన్నాయి మేడం చిన్నప్పుడు కూడా మా ఊళ్ళో గానిగ ఉన్నది అవెల్లా క్షేత్రం పోయాక అన్నీ మతికొచ్చినాయి మేడం అందులో ఒకటి వేరుశనగది పిప్పి మనం పోయినప్పుడు తీస్తున్నారు కదా మేడం ఎంత ఎద్దులతో ఎంత బాగుంది మేడం అట్లాంటి ఆయిల్ తీసుకుంటే న్యాచురల్ తీసుకుంటే మనం ఆరోగ్యానికి ఎంత మేలు కూడా కలుగుతుంది మేడం ఇప్పుడు ఆయిల్ మనం షాప్లో పోయి ప్యాకెట్ తెచ్చుకుంటాం మేడం ఇన్స్టెంట్గా ప్యాకెట్ తెచ్చుకొని వాడుకుంటాం దాంట్లో ఏం విటమిన్స్ ఉంటాయి మేడం ఇలాంటివి చేసుకోవడం వలన మన ఆరోగ్యం మనం సొంతంగా కాపాడుకోవచ్చు మేడం అదిగాక అతను ఒక చెట్టు చూపించాను మేడం అది ఆ 15 రోజులనే అది నెలలో కుళ్ళిపోతాంట మేడం దాని పేరైతే నాకు లేదు గ్లైడర్ సీడ్ మేడం ఎరువు ఆకు మేడం అలాంటి ఆకులు దాంట్లో వేసుకుంటే ఎంత రైతుగా పచ్చిరొట్ట 20 కింద వేసుకున్నప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉంటుందో అని చెప్పాను మేడం అంటే పక్కా ప్రాక్టికల్ మేడం అతను ఈ మామూలుగా బిజినెస్ పరంగా బిల్డర్ అతను ప్లస్ ఇంకా వేరే విధంగా ఫైనాన్షియల్ ఉన్నాయి అవన్నీ వదిలిపెట్టుకొని ఆ వచ్చిన ఆదాయంతో ఇక్కడ పొలం 130 ఎకరాల 38 ఎకరాల పొలం కొన్ని నేచురల్ ఫ్యామిలీ ఆయన ఒక శాస్త్రవేత్తకు ఆయన యొక్క పిలుపు మేరకు ఆయన కూడా మారిపోయాను మేడం పారికర్ గారి పిలుపు మేరకు దాంతోపాటు కాదర్వల్లి గారు నేచురల్ ఫార్మింగ్ బాగా చేస్తున్నా మేడం మీరు కూడా అక్కడికి వచ్చిన తర్వాత నాకు ప్రతి ఒక్క చేలో ఏ విధంగా చేస్తున్నారని మాకు బాగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూనే మీరు కూడా మాకు ఈ విధంగా చేస్తున్నారని మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం అందులో ఆ రైతు ప్రతి ఒక్క చోట ఆయన మా నా చేనికి వచ్చినారు నన్ను చూడు నా క్షేత్రాన్ని విజిట్కి వచ్చాయని ప్రతి ఒక్క ఐటెం అక్కడికి వచ్చి ఈ ఒక్కొక్క ఐటెం కానీ వివరించి చెప్తుంటే మాకు ఎంత ఆనందంగా ఉంటుంది మేడం ఇంట్లో కూడా చేసుకోవచ్చునా అని మాకు ఆలోచన కలుగుతుంది మేడం ఇన్నాళ్ళు మనం పొలాల మందులంగడి దగ్గరకు పోయి ఇన్ని ఎరువులు బస్తాలు లారీలు తెచ్చి ఇంట్లో డంప్ చేసుకొని అంత పొలాల్లో సరుకొని పొలాన్ని నిస్సారం చేసుకుంటున్నామని మనకు అనిపించింది మేడం అది మా తల కొట్టేసి ఉంటుంది మేడం అతను చేలో పోయినది పోయినప్పటికీ నేను చిన్నప్పుడు కదా చేలో పోయినప్పుడు ఏ విధంగా ఉందో ఆ విధంగా అనుభూతి కలిగింది మేడం అది అది మేడం నేను ఈ టూర్ అయితే మాత్రం జీవితంలో నేను మర్చిపోలేను మేడం అది హంపాపురం అండి మాత్రం మంత్రాలు మేడం ఓడి మేడం మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జిల్లాకు ఒక ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ పెట్టినారు మేడం ఆ ల్యాబ్ మీరు కూడా దాన్ని చూపించి త్వరగా చూపించి మాకు మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చారు మేడం ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను మేడం ఇలాంటి ల్యాబ్లు మేడం ఒక చోట లేకుండా జిల్లాలో 2-3 చోట్ల ఉంటే కనుక రైతులు కూడా ఏదైనా దగ్గర ఉంటే కనుక ఏదైనా తెలుసుకోవడానికి కూడా రైతులు సాయిల్ టెస్టింగ్ కానీ తెచ్చుకోవడానికి కూడా బాగుంటుంది మేడం
ఈ సందర్భంగా మేడం మన సార్ పేరు ఏం పేరు మేడం ఏడి సార్ పేరు జమన సార్ అతని యొక్క చొరవతో మాకు ఇక్కడ ఎమ్మెల్యేలో మనం వస్తూ ఉంటాం మేడం విత్తనం ఏ విధంగా డెవలప్ అవుతుంది అతను వచ్చి పాపం మనకు మీ పిలుపు మేరకు వచ్చి ఆ సాయిల్ టెస్ట్ ఇతరం ఏ విధంగా మొలకెత్తుంది అది శాతం కనుక్కునేది కూడా మాకు డెమో చేశారు మేడం చాలా ఆనందం కదా మేడం అలాగే మన లోపల పోయిన తర్వాత సాయిల్ టెస్టింగ్ ఏ విధంగా చేస్తారు మన్నులు ఏ విధంగా శాంపిల్ తీస్తారు అది ఇంకా బాగా బ్రహ్మాండంగా చేశారు మేడం అదేగాక మనకు ఒక్కొక్క రోజు మీరు ఒక్కొక్క ఫ్యాకల్టీతో ఆన్లైన్ ద్వారా అంటే వాళ్ళ పేర్లు తెలియదు మేడం ఆన్లైన్ ద్వారా ఒక్కొక్క శాస్త్రవేత్తతో ఒకసారి బాపట్ల నుంచి ఒకసారి గుంటూరు వారి శాస్త్రవేత్తల నుంచి మరి ఒకసారి నంద్యాల శాస్త్రవేత్త సార్ గారితో అదీగాక ఈ ఓటు మేడం మనం లాస్ట్లో విన్నాం మేడం ఆ సార్ శ్రీనివాస్ సార్ తెలియదు మనకు ఆయన వాటర్ మేనేజ్మెంట్ గురించి మీరు చెప్పించారు మేడం చాలా బ్రహ్మాండంగా ఉంది మేడం వాటర్ని ఏ విధంగా మనం పొలాల్లో పారించుకునేది కాదు మేడం వాటర్ టెస్టింగ్ కూడా పొలం సూటబుల్ అవుతుందా అని కూడా చెక్ చేసుకోవాలి మేడం అది కాక మేడం మనము హంపాపురం పోయినాం మేడం హంపాపురంలో మనకు ఫారం ఫోన్ ఒకటి తీసినాను మేడం ఆ ఫారం ఫోన్ వండరు మేడం అది నేను ఎక్కడ చూడలేదు మేడం అట్లాంటిది ఒకటి మేడం 2 ఎకరాల పొలంలో 28 అడుగులు లోతు గుంట తీసినాను మేడం అది కింది మీదకి ప్లాట్ఫామ్ పరిచి నీళ్ళు వాటర్ చేసినారు ఆయన అడిగితే ఎందుకు అయ్యా ఇట్లా చేసినావు నువ్వు ఇంత లోతు దిగాల్సిన అవసరం లేదు పట్ట పరచాల్సిన అవసరం లేదు కదా అంటే లేదు బాబు ఈ విధంగా చేస్తే దీంట్లో ఉండేటువంటి వాటర్ దానికి సంబంధించిన అడుగు వెళ్ళిపోతాయి స్వచ్ఛమైన నీరు పైకి వస్తుంది అందులో గాలి తగులుతుంది సూర్యరశ్మి తగలడం వల్ల వాటర్లో ఒక రకమైన ఎనర్జీ వస్తుంది ఆ ఎనర్జీ అనేది మొక్కలకు ఉంటుంది ఒకటి బోర్లో నుంచి నీళ్లు పుటప్ చేసి దాన్ని పంపింగ్ చేసేటప్పుడు ఆ డ్రిప్ ఇరిగేషన్ పంపించినప్పుడు అదే ఫోర్స్ రావంట సార్ మేడం అని చెప్తుండేది ఈ దీంట్లో డంప్ వాటర్ డంప్ చేసిన తర్వాత ఈ నుంచి ఫోర్స్ ఇస్తే అది కాక అతను ఏం చేస్తున్నా అంటే సూర్యరశ్మితోనే మోటార్ ఆడిస్తున్నాడు మేడం అది కొండరు మేడం ఎక్కడ చూడలేదు మేడం ఆ మోటార్లు ఆడించేది ఓ సోలార్ ప్యానల్తోనే ఆడిస్తున్నాడు ఆ మోటార్లతో డ్రిప్ ఇరిగేషన్ పంపిస్తున్నాడు ఆ నుంచి ఒక్కొక్క డ్రిప్కు బ్రహ్మాండంగా ఉంది మేడం చెట్ల కొరకు పంపడం ఓన్లీ ఒక దాన్ని ఫారం పౌండ్ నుంచే మేడం నీళ్ళు కింద బాయిలో నుంచి లిఫ్ట్ ఇరిగేట్ చేస్తాడు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి బాయ్ ఒక రోజు 2 రోజులు ఆగించిన తర్వాత మిగతాది ఆ వాటర్ను దానికి డంప్ చేస్తాను మేడం అది చాలా బాగుంది మేడం మొత్తం 138 ఎకరాలకు అతను సాగు చేయడం అంటే గ్రేటే కదా మేడం అది ఈ సందర్భంగా అతన్ని చాలా అభినందిస్తాను మేడం మీకు కూడా హార్టీ కంగ్రాచులేషన్ మేడం అది చూపించినందుకు మాకు రిలైజ్ చేసేసింది మేడం థ్యాంక్ యూ సార్ చాలా చక్కగా చెప్పారు సార్ మీరు నేర్చుకున్న విషయాలన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు సార్ సార్ మీరు ఏం నేర్చుకున్నారు అన్న విషయాన్ని కూడా మీరు ఒకసారి చెప్పండి సార్ ఇక్కడికి వచ్చి చాలా విషయాలు తెలుసుకున్నాను మేడం సార్ మీ పేరు మీరు ఏ మండలం నుంచి వచ్చారు నా పేరు సాదిక్ మేడం నేను నందిగొట్టు మండలం పగడాల డివిజన్ మేడం పగడాల మేడం ఇక్కడికి వచ్చి చాలా తెలుసుకున్నాను మేడం ఎందుకంటే రైతులు విపరీతంగా ఫర్టిలైజర్ అవి వాడడం వల్ల చాలా నష్టం ఇది నష్టం మేడం మొక్కలకి కానీ మనకి కానీ మన ఆరోగ్యానికి చాలా నష్టం మేడం ఫస్ట్ చూస్తే హాస్పిటల్ అన్నీ చాలా తక్కువగా ఉండేటివి ఇప్పుడు చూస్తే ఎక్కడ చూస్తే అక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి ప్రతిదీ మనకే ఇది మేడం అది ఎందుకంటే రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది మేడం అందుకే మన దగ్గర వచ్చిన రైతులకి నేను ఒకటే విషయం చెప్తాను మేడం మీరు కొద్దిగా వర్మి కంపోస్ట్ వాడండి ప్రస్తుతం చూస్తే మిరప తోటలకి ఎక్కువగా వారానికి 2 సార్లు మందులు వేస్తాను మేడం దానితోపాటు వాళ్ళకి ఒక అవగాహన కల్పిస్తాను నేను ఏమని అంటే జిగుదట్టలు పెట్టమని అక్కడక్కడ మధ్యలో మంద ఇది బంతిపూల చెట్లు నాటండి అని దానివల్ల ఏమవుతుంది అంటే మన పురుగులు ఆకర్షిస్తాయి మేడం ఆకర్షించడం వల్ల కొంతమేరకు పురుగులు తగ్గించవచ్చు నెక్స్ట్ నమస్కారం మేడం నా పేరు పెద్దయ్య మేడం పేరు సోమల పిఎస్సి ఎస్సీ 1 మేడం నేను ఇక్కడ నేను కేవీకే బనవాసికి వచ్చి 15 రోజులు అయింది మేడం ఇక్కడ మీరు చెప్పే క్లాసులు బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి మేడం ఇక్కడ మీరు రసాయన వల్ల వచ్చే నష్టాలు సేంద్రియ వలన వల్ల లాభాలు మీరు చెప్పారు మేడం ఈ సేంద్రియ వల్ల చాలా లాభాలు ఉన్నాయి మేడం అంతే మేడం ఈ సందర్భంగా నేను డిసిఓ సార్ గారికి నేను కృతజ్ఞతగా ఉన్నాను మేడం 15 రోజులు టూర్ అనుకున్నాం కానీ ఇంత విలువైన సమాచారం తెలుసుకొని మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోదామంటే కొంచెం బాధగా ఉంది మేడం ఈ అట్మాస్ఫియర్కు మేడం అట్రాక్టివ్ మేడం
ఈ సందర్భంగా మేడం మా డిసిఓ గారు ఎన్ రామాంజనే గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు మేడం. ఎందుకంటే ఆ సార్ గారు ఎంతో ఫోర్స్ చేస్తే కానీ వీటికి రాలేదు మేడం. అప్పుడప్పుడు మేడం ఈరోజు సాయంత్రం కల్లా డీడీ తీసుకొని డీడీ వచ్చేసి నా టేబుల్ మీద ఉండాలా, లేకపోతే మీరు చాలా లైసెన్స్ ఉండదు ఏముండదు. అదేగా మేడం మాకు ఎరువులు అమ్మాలంటే ఎటువంటి సోర్సెస్ లేదు మేడం ప్రజెంట్కి అప్పటికైతే. కానీ ఇప్పుడు మీరైతే మాకు ఈ సందర్భంలో మేడం మాకు చాలా హెల్ప్ చేసినట్టుంటారు మేడం. ఎందుకంటే ఇప్పుడు యోగ గారు మీకు సబ్జెక్ట్ లేని లైసెన్స్ ఇవ్వరని వచ్చిందంట కదా డాక్టర్, దానివల్ల మీరు మాకు ఆ సబ్జెక్ట్ గురించి తెలియజేసి మాకు సర్టిఫికేట్ ప్రదానం చేసినందుకు మీ ఈ సందర్భంగా మేడం మేము హృదయపూర్వక నమస్కారం మేడం మీకు. మేడం మా తర్వాత రెండు బ్యాచ్లు వస్తున్నాయి మేడం ట్రైనింగ్ కోసము, ఈ ట్రైనింగ్ గురించి వాళ్ళకు కూడా వివరించండి మేడం. సార్ చాలా సంతోషం సార్, తర్వాత రెండు బ్యాచ్లు వస్తున్నాయి ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 15 రోజుల ప్రోగ్రామ్ సార్, సమగ్ర పోషక యాజమాన్యం మీద ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ వాళ్ళకి ఇంకా రెండు బ్యాచ్లు సార్. ఈ సమగ్ర పోషక యాజమాన్యం మీద ఎందుకు మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడుతున్నామంటే, మీరు ప్రతిరోజు రైతులతో అనుసంధానంలో ఉంటారు. ఇప్పుడు రైతులు ప్రధానంగా చేసిన సమస్య ఏంటంటే రసాయన ఎరువులు విచ్చలవిడిగా వాడుతున్నారు, దాని వల్ల వాళ్ళకి పెట్టుబడి ఖర్చు కూడా పెరుగుతుంది, దాంతో పాటు నేల ఆరోగ్యం దెబ్బతినింది, నేల యొక్క భూ భౌతిక లక్షణాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. కాబట్టి మీ ద్వారా రైతులకి ఎరువులు రసాయన ఎరువులు ఎక్కువ వేసే రైతులకి రసాయన ఎరువులతో పాటు సమగ్ర పోషక యాజమాన్యం అంటే రసాయన ఎరువులతో పాటు వాళ్ళు సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు, వానపాముల ఎరువులు వీటన్నిటి గురించి ఎలా వాడాలి, నేల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, సమగ్ర పోషక యాజమాన్యం అంటే రసాయన ఎరువులతో పాటు వీటిని కూడా వాళ్ళు అలవాటు చేసుకోవాలి. ఒకటేసారి సేంద్రియ వ్యవసాయంలోకి పోతే మనకి నష్టాలు చేయి చూస్తాం, వీటిని ముందుగా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే దెబ్బతిన్న నేల ఆరోగ్యాన్ని మనం దారిలోకి తీసుకురావాలంటే సేంద్రియ ఎరువులు కానీ, వానపాముల ఎరువులు కానీ, ఈ పచ్చిరొట్టె ఎరువులు కానీ, మీకు అన్నిటికీ ట్రైనింగ్ లో చెప్పాను కదా సార్, వీటన్నిటి గురించి అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశము. తర్వాత వచ్చే నెక్స్ట్ బ్యాచ్ లకు కూడా ఇలానే మేము ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను మంచి విజ్ఞానాన్ని అందించి వాళ్ళకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించి వాళ్ళ తర్వాత ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని రైతుల స్థాయిలో తీసుకెళ్లి రైతులకు ఉపయోగపడేలా చేయాలని సార్. మీ బ్యాచ్ కూడా చాలా చక్కగా నేర్చుకున్నారు సార్, రైతులకి మీరు నేర్చుకున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని రైతు స్థాయిలో వరకు తీసుకెళ్లి వాళ్ళకు కూడా మంచి అవగాహన కల్పించి మోటివేషన్ తీసుకొని రావాలి సార్. థ్యాంక్ యూ సార్.